ఆమె వస్తావ తర్వాత ఈ కథ గురించి మాట్లాడినప్పుడు పక్క తన మార్క్గా ఉండే క్యారెక్టరేషన్ లాగా ఇస్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇక్కడ షూటింగ్ చేసి ఏప్రిల్లో యుఎస్లో షెడ్యూల్ కంప్లీట్ చేసి సమ్మర్ రిలీజ్కు చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. హరీష్ శంకర్ పక్క మార్క్ సినిమా ఇది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా ఉంటూ ఓన్లీ క్యారెక్టరేషన్ మీద ఉండే లవ్ స్టోరీ. తేజు మొన్నే మేము గీత ఆర్ట్స్ వాళ్ళు చేసిన పిల్లను లేని జీవితంతో ప్రేక్షకులు దీవెనలు తీసేసుకొని మా సినిమాకి రెడీ అయిపోయాడు మళ్ళీ. సో ఈ సినిమా ద్వారా తేజుకి కళ్యాణ్ గారికి తొలి ప్రేమ సినిమా ఎంత ఇమేజ్ తెచ్చిందో, సో అంతటి ఇమేజ్ బన్నీకి ఆర్యతో ఎంత ఇమేజ్ వచ్చిందో, అంటే ఒక యూత్ఫుల్ ఇమేజెస్ వాళ్ళకు వచ్చినట్టు ఈ సినిమా ద్వారా తేజుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు చెప్పాను, ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై హోమ్ బ్యానర్. లక్ష్మణ శిరీష్ అన్నతో పాటు సరి కొత్తగా మా యంగ్ ప్రొడ్యూసర్ హర్షిత్ జాయిన్ అవుతున్నాడు, అలాగే మిరపకాయ తర్వాత రామప్రసాద్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి ఫస్ట్ టైం మిక్కిజే మేయర్తో పనిచేస్తున్నాం. ఆల్రెడీ మ్యూజిక్ స్టార్ట్ అయ్యి వర్క్ బాగా జరుగుతుంది. సుబ్రహ్మణ్యం సేల్ కథ అనుకున్న తర్వాత ఎప్పుడు ఫుల్గా స్క్రిప్ట్ రాసుకోలేదు. పాయింట్ వైజ్గా క్యారెక్టరేషన్ రాదని చెప్పినట్టు ఎప్పటి నుంచి ఒక క్యారెక్టరేషన్ ఉంది. గబ్బర్ సింగ్ టైంలో కళ్యాణ్ గారింట్లో ఫస్ట్ టైం తేజ్ని చూసినప్పుడు తనతో ఇంటరాక్ట్ అయినప్పుడు అట్రాక్ట్ అయ్యా బాగా. సో బట్ అప్పుడు కూడా ఇంకా సినిమా చేయాలి ఏమనుకోలేదు. ఆ తర్వాత రేయి పిల్లల జీవితం ప్రోమోస్ అది చూసినప్పుడు ఈ కథ ఇంకైతే బాగుంటుందని చెప్పి అప్పుడు ఫుల్గా వర్క్ చేశాను. చేసి తర్వాత తేజ్కి 2 అవర్స్ కట్ చెప్తే తేజ్కి నచ్చింది. డెఫినెట్గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ హీరోగా తేజ్ని సినిమాలో చూపించాలనుకుంటున్నా. అన్ని రకాల అంటే లైక్ క్లాసు మాసు యూత్ అందరికీ నచ్చే అంశాలు, అంటే లవ్ స్టోరీలకి యాడెడ్ అడ్వాంటేజ్ అంటే లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా, మెయిన్ క్యారెక్టరేషన్ బేస్ సినిమా. డెఫినెట్గా సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ తేజుకి గుర్తుండిపోతాయి. సో ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. రాజన్ చెప్పినట్టు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇక్కడ షూటింగ్ ఉంటుంది. ఏప్రిల్లో యుఎస్లో ఒక 30 డేస్ టాకీ అండ్ ఒక 2 సాంగ్స్ చేస్తాం. అండ్ యాజ్ యూజువల్గా మేలో రిలీజ్ అనుకుంటాం, సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తాం. తేజు నుంచి గత 2 సినిమాల్లో ఏమేమి చూస్తున్నారు, ఇప్పుడు రైలో పిల్లల జీతులు ఏమేమి వస్తున్నాయో వాటిని మించి నెక్స్ట్ లెవెల్, ఒక హీరోగా తను కూడా నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి కాబట్టి ఆ నెక్స్ట్ లెవెల్ ఉండాలని ట్రై చేస్తున్నా. డెఫినెట్గా తేజు పెద్ద స్టార్ అవుతాడు, అందుకే ముందే అడ్వాన్స్గా తనతో సినిమా చేస్తాను. థ్యాంక్ యూ. హరీష్ నాకు నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇద్దరు కలిసి ఒక మంచి సినిమా ఇవ్వాలని చెప్పి నా 3వ సినిమాను ముందుగానే చెప్పి నాకు చేయించుకున్నారు. ఐ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ ఫర్ థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ బేసిక్లీ ఇప్పుడు ఎలా ఉండాలంటే బిఫోర్ హరీష్ అన్న సినిమా తర్వాత హరీష్ అన్న సినిమా లాగా నాకు పేరు రావాలని ఐ హ్యావ్ ద సేమ్ సక్సెస్ ట్రీ బట్ మై చాచా హ్యాస్ ఫర్ సెకండ్ ఫిల్మ్.